భారత దేశంలో ప్రధానమైన నదుల్లో కావేరి ఒకటి. ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి పొందింది. మడికేరికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తలకావేరి అని కావేరి నది జన్మస్థలం ఉంది. భాగమండల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ తలకావేరి ఉంది. ఇది బాగా ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఇక్కడే కావేరి నది పుట్టడం వల్ల దీన్ని తలకావేరి అంటారు. ఈ నది ఇక్కడ పుట్టి కొండల గుట్టల్లోంచి ప్రవహించి నదిగా మారింది. చుట్టూ ఎత్తైన కొండలు, లోయలు, పచ్చటి అడవులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడే కావేరి మాతకు దేవాలయం నిర్మించారు. ఈ ఆలయం చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంటుంది. ఇదే దేవాలయ ముఖద్వారం. దేవాలయంలోనికి మగవారు షార్ట్ లాంటివి, ఆడవారు మోకాళ్ళు కనిపించేలా పొట్టు పొట్టు దుస్తులు లాంటివి వేసుకోవడం నిషిద్ధం. ఒకవేళ అలాంటి దుస్తులు ధరించి వస్తే వారికి ముఖద్వారం వద్దనే పంచ కండువ అతికిస్తారు. వాటిని దుస్తులపైన చుట్టుకుని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ కావేరి మాత ఆలయం ఉంది. తులా సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు కావేరి మాతను దర్శించి చిరతార్థులవుతారు. ఇక్కడ మహానందిలో మాదిరిగానే నంది నోట్లోంచి సన్నటి ధారగా నీళ్లు పడి కింద ఉన్న తటాకంలోకి వెళ్తాయి. అదే కావేరి నది ప్రారంభం. ఆ తటాకం నుంచి నీళ్లు భూమి లోపలికి ప్రవహించి కొంత దూరం తర్వాత కావేరి నది రూపంలో పైకి వచ్చాయని చెప్తారు. దీనికి ఎడం వైపున బ్రహ్మగిరి అనే ఒక పెద్ద కొండ ఉంది. సుమారుగా 350 మెట్లకి ఆ కొండపై నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ కొండకి ఒక పక్క కేరళ, మరోవైపు కర్ణాటక మనకు కనువిందు చేస్తాయి. గుడి దాటి మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ శివుడి గుడి, వినాయకుడి గుడి ఉన్నాయి. Thank you.
మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.